ఈరోజు మనం ఇంట్లోనే స్నాక్ ఐటెం పొటాటో స్మైలీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. పొటాటో స్మైలీస్కి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పౌడర్, ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నట్టు బంగాళదుంప, కార్న్ఫ్లోర్, కారం, సాల్ట్. ముందుగా బౌల్ తీసుకొని బంగాళదుంప స్మాష్ చేసుకున్నటువంటిదంతా వేసుకుందాం. తర్వాత బ్రెడ్ పౌడర్, కొద్దిగా కార్న్ఫ్లోర్, తర్వాత కారం, తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. బాగా మధ్యలో వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా ముద్ద వచ్చే రాక రాకపోతే కొద్దిగా మళ్ళీ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. మనం ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా అరగంట ఆగిన తర్వాత ఈ ముద్దని రెండు ముద్దలుగా తీసుకుందాం. చపాతి పేట తీసుకొని కొద్దిగా దీనిపైన కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఈ ముద్ద తీసుకొని చేతితోనే మనం మందంగా కొద్దిగా ఒత్తుకోవాలి. ఇలా చేతితోనే కొద్దిగా మందంగా తట్టుకోవాలి. ఇలా రౌండ్గా ఉండే మూతగాని గ్లాస్ ఏదైనా తీసుకొని చిన్న చిన్న రౌండ్గా కట్ చేసుకోవాలి. వీటిలన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా ఒక స్ట్రా తీసుకొని వాటికి కళ్ళు పెట్టుకుందాం. ఇలా ఒక స్పూన్ తీసుకొని స్మైలీలాగా పెట్టుకుందాం, నవ్వుతున్నట్లుగా. ఇలా అన్ని తయారు చేసుకోవాలి. అన్నీ తయారు చేసుకొని ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టుకొని అన్నీ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా స్మైలీస్, పొటాటో స్మైలీస్, ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్నగా రెండో వైపు కూడా తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా అన్నీ టూ సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన పొటాటో స్మైలీస్ రెడీ. ఇలాంటి హెల్దీ స్నాక్ ఐటమ్స్ పిల్లలకి పెద్దలకి అందరికి చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు స్నాక్ ఐటమ్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.